కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖమరణలో ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ నివాసంలో జగనన్న నియమ భవిష్యత్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు కురుపూడి భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పీపుల్ సర్వేను నిర్దేశ సమయం కంటే ముందుగానే పూర్తి చేసి రాష్ట్రంలో టాప్ 10లో నిలిచామని అన్నారు. పార్టీ శ్రేణులు, సచివాలయం, కరీంనగర్లో గృహస్థారథుల సహకారంతో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని అన్నారు. నియోజకవర్గంలో 83 సచివాలయాల పరిధిలో 80,195 గృహాలను సందర్శించి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజా మద్దతు కోరగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. భారతదేశ చరిత్రలోనే తన పాలనపై పీపుల్ సర్వే చేయించుకున్న మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడమే తమ లక్ష్యమని అన్నారు. అలాగే ఈ మధ్య కాలంలోనే అనాదిగా ఎప్పటి నుంచో ఓడి వ్యవసాయం చేసుకుంటూ అటు ట్రైబల్స్ కానీ బీసీలు కానీ ఇతర కులస్తులు కానీ ఎస్సీలు కానీ ఓడి వ్యవసాయం చేసుకుంటూ ఎటువంటి హక్కు పత్రాలు లేకుండా వారు ఎటువంటి రైతు భరోసాలు పొందలేనటువంటి పరిస్థితి నుంచి మరి మొన్ననే మేమందరం కూడా వారందరూ కూడా సర్వేలు చేయించి మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 మండలాల్లోని కూడా ఎవరైతే పోడి వ్యవసాయం చేసుకుని ఉన్నారో, ఎవరైతే మొక్కలు పెంచుకుని ఉన్నారో, ప్రభుత్వం భూమిలో పోడి వ్యవసాయం చేసినటువంటి రైతులకి మరి నిన్ననే అసైన్మెంట్ కమిటీ ద్వారా వారందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి మంజూరు చేయించడం కూడా జరిగిందని తెలియపరుచుకుంటూ ఉన్నాం. అందులో శంఖవరం మండలంలో 7 గ్రామాలకి 183 ఎకరాలు 239 మంది రైతులు, అలాగే రౌతులపూడి మండలంలో 20 గ్రామాల్లో 1539 ఎకరాలు 1867 మంది రైతులు, ప్రతిపాడు మండలంలో 11 గ్రామాల్లోనే 452 ఎకరాలు 475 మంది రైతులు కలిసి నా నియోజకవర్గంలో ప్రతిపాడు నియోజకవర్గంలో 2175 ఎకరాలు 2580 మంది రైతులకి మొన్ననే మన గౌరవ మంత్రివర్యులు సీంద్ర అప్పలరాజు గారు, అలాగే మన కలెక్టర్ గారు, మన దారిశెట్టి రాజయ్య గారు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. త్వరలో భూ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం గారు మొదలుపెట్టబోతా ఉన్నారు. ఆ మొదలుపెట్టిన మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా మొదలుపెట్టి 2580 మంది రైతులకు 2175 ఎకరాల భూమిని స్వయంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలైనటువంటి రైతులకు అందరికీ కూడా అందించడానికి ఉన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పి పత్రికాముఖంగా మీ అందరు కూడా నేను తెలియపరుచుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ మాకింత మద్దతు దొరకడానికి కారణం జగన్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యాగారం కానీ, వసతి దీవెన కానీ, చేతోడు కానీ, చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు ఎంచుబడి లేకుండా, ఎక్కడా కూడా ఎవరిని కూడా మర్చిపోకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో 90% అరువులు ఉన్నటువంటి వ్యక్తులకి మేము అందిస్తున్నామని చెప్పడానికి కూడా పత్రికా మూలంగా మీ అందరు కూడా మరి చెప్పడానికి సంతోషం. మన నియోజకవర్గంలో 83 సచివాలయాలు కావాలి, 83 సచివాలయాల్లో కూడా జగనన్న మన భవిష్యత్ అనే కార్యక్రమం చక్కగా జరిగినందుకు వాళ్ళ ఒక్కసారి ప్రెస్ మూలకంగా ఇవన్నీ ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చెప్పండి.